పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న మేధో దక్షిణామూర్తి ఆలయంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని 5 రోజుల పాటు స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు, ఏకాద రుద్రాభిషేకాలు అత్యంత అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామ సర్పంచ్ బైగాని శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ పెద్దలు నాగరాజు, సుధాకర్లు తెలిపారు. సుమారు 800 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసిన మేధో దక్షిణామూర్తి కోరిన కోరికలు తీర్చే బంగారు కల్పవల్లిగా భక్తుల పాలట కొంగు బంగారంగా వెలుగొందుతూ పూజలందుకుంటున్నారని ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు. గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, అలాగే భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఉత్సవాల్లో ఆఖరి రోజైన 5వ తారీఖున శ్రీరామవరం గ్రామానికి చెందిన కామారెడ్డి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు సూచించారు. చల్లచింతలపూడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవమేతముగా నిర్వర్తించడం జరుగుతున్నవి. మళ్ళా ఈరోజు సాయంత్రం మహాశివరాత్రి శుభ సందర్భంగా 7 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకములు అత్యంత వైభవమేతముగా నిర్వర్తించడం జరుగుతున్నవి. ప్రతిరోజు స్వామివారి ఆలయ ప్రాంగణంలో అభిషేకములు, రుద్రహోమములు ఈ 5 రోజులు కూడా అంగరంగ వైభవమేతముగా నిర్వర్తించడం జరుగుతున్నవి. అలాగే ప్రతి నెల మహాశివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుందండి. ఈ స్వామివారు స్వయంభూ 800 సంవత్సరాల క్రితం నాటి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారిగా విరాజిల్లుతూ చల్లచింతలపూడి గ్రామంలో విరాజిల్లుతూ ఉన్నారండి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మహాశివరాత్రి శుభ సందర్భముగా 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అఖండ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులు విరివిగా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఆలయ అర్చకులు చంద్రాపట్ల వరప్రసాద్ శర్మ గారు. మేధా దక్షిణామూర్తి స్వామివారికి 6 లక్షల రూపాయలతో కళ్యాణంలో కొనిపించడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కొట రబ్బాయి చౌదరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఎమ్మెల్యే గారి దయవల్ల మా గ్రామంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏ చేశారండి? ఇప్పుడు ప్రత్యేకంగా జగనన్న కాలనీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇంతవరకు ఎవడో ఎవరు వచ్చినా సరే, ప్రభుత్వాలు ఎన్ని కాదు ప్రభుత్వాలు మారినా ఇంతవరకు సెంటు పొలం కూడా ఈ ఊళ్ళో గ్రామంలో కాలనీకి ఎవరికి ఇస్తారో లేదు. ఇప్పుడు జగనన్న దయవల్ల, అబ్బాయి చౌదరి గారి దయవల్ల మాకు జగనన్న కాలనీ ఇవ్వడం జరిగింది. పూర్తికెళ్ళి కూడా నిర్మించుకుని నిర్మిస్తున్నారు, నిర్మించారు. తర్వాత వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా కేంద్రం వచ్చింది, సచివాలయం, అలాగే హెల్త్ క్లినిక్ కూడా మళ్ళీ పూర్తయిపోవచ్చు. మళ్ళీ మట్టి పర్పస్ కూడా మనలో సబ్జెక్ట్ ప్రారంభించబోతున్నాం. మా ఊరికి మా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం, మా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు. మా అభివృద్ధి కోసం, మా గ్రామ అభివృద్ధి కోసం మేమేదైనా సరే కథ ఉండేది మా ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మళ్ళీ మళ్ళీ జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కావున ప్రజలందరూ కూడా ఈ స్వామివారి మేధాదక్షిణామూర్తి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని ఆశీర్వాదం, స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి అన్నప్రసాదాలు పాల్గొని అన్నమయ్య కార్యక్రమాన్ని జీవనజీవంతంగా కోరి ప్రార్థిస్తున్నారు. చల్లచింతలపూడిలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఇచ్చి ప్రతి భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలు ప్రజల సహాయ సహకారాలతో మరింత ముందుకు తీసుకొస్తూ 5 రోజులు కూడా
ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం అన్నీ కూడా ఏర్పాట్లు చేసి చక్కగా ముందుకు నడిపిస్తున్నాము. అలాగే 5 రోజులు ప్రోగ్రాములు విజయవంతంగా జరుపుకుంటూ 5వ రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి అయితే కనుక మన శ్రీరామవరం వాస్తవ్యులు కామిరెడ్డి వెంకటేశ్వరరావు గారి కుమారుడు కామిరెడ్డి నాగవెంకట ప్రసాద్ గారుల దంపతుల జ్ఞాపక కామిరెడ్డి నాగవెంకట ప్రసాద్ దంపతుల వారిచే ఆర్థిక సహాయంతో ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నేనే చేస్తాను, నేనే ఎంత ఖర్చైనా పెట్టుకుని ముందుకు వస్తానని చెప్పేసి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జరుగు మహాశివరాత్రి ఉత్సవాలకు మరింత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క పురాతనమైనటువంటి దేవాలయాన్ని 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ఇంకా విజయవంతంగా ముందుకు నడిపిస్తారని చెప్పేసి చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులకి ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.